Change చూడ పోతున్నాం అంటే స్టాటిక్ మోడిఫైర్ అంటే ఏమిటి, స్టాటిక్ మోడిఫైర్ ఎలాగ రియల్ టైం ప్రాబ్లమ్స్ లో యూస్ అవుతుంది, స్టాటిక్ మోడిఫైర్ ఎలాగ మనం వచ్చి జావాలో యూజ్ చేయాలని ఒక శాంపుల్ ప్రోగ్రామ్ పెట్టి చూడబోతున్నాం. ఫస్ట్ స్టాటిక్ మోడిఫైర్ ప్రోగ్రామ్ టెక్నికల్ చూడ ముందు జనరల్ జనరల్ యూస్ కేసెస్ ఎలా యూస్ అవుతుంది చూస్తాం. సపోజ్ మీరు ఒక ఒక క్లాస్లో కూర్చో ఉంటే బ్లాక్ బోర్డ్ ఆ వైట్ బోర్డ్ ఉంటుంది. సో ఆ బ్లాక్ బోర్డ్ ఆ వైట్ బోర్డ్ వచ్చేసి స్టాఫ్ యూజ్ చేయొచ్చు, స్టూడెంట్స్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో అది కామన్ రిసోర్స్, యూ ఆ ఆబ్జెక్ట్స్ కన్నీమే కామన్ రిసోర్స్. సో ఏ ఆబ్జెక్ట్ అయినా ఏ టైంలో అయినా ఆ రిసోర్స్ని యూజ్ చేయొచ్చు. సో అదేలాగా స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అంటే స్టాటిక్ మోడిఫై పెట్టి చేసిన వేరియబుల్ ఏంటంటే అది వచ్చేసి కామన్ రిసోర్సెస్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో మీరు ఒక ఆబ్జెక్ట్ని సో ఒక వేరియబుల్ని స్టాటిక్ పెడితే ఏ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి. సో అది వచ్చేసి క్లాస్ లెవెల్ ఇది. సో ఆ క్లాస్లో ఉండే బోర్డు వచ్చేసి క్లాస్ రిసోర్స్, ఒక ఆబ్జెక్ట్ రిసోర్స్ కాదు, స్టూడెంట్కి అయినా బోర్డు కాదు, స్టాఫ్కి అయినా బోర్డు కాదు, ఆ క్లాసిక్ అయిన బోర్డు. సో అది క్లాస్ లెవెల్ రిసోర్స్. అదేలాగే స్టాటిక్ వేరియబుల్స్ వచ్చేసి ఒక క్లాసిక్ అయిన రిసోర్సెస్ కానీ ఆబ్జెక్ట్ అయిన రిసోర్సెస్ కాదు. సో ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలని చూస్తాం. సో స్టూడెంట్ డీటెయిల్స్ ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఇన్సైడ్ దట్ ఏం చేస్తాం అంటే ప్రైవేట్ స్టాటిక్ ఇంట్ స్టాటిక్ వేరియబుల్ నేమ్ స్టూడెంట్ టోటల్ కౌంట్ ఈక్వల్ టు 0. సో స్టాటిక్ కాకుండా ఉంటే మీదన్నీ సేమ్. సో స్టాటిక్ పెట్టిన వాళ్ళు ఏముందంటే ఈ స్టూడెంట్ టోటల్ కౌంట్ స్టాటిక్ మోడిఫై అయిపోయింది. సో ఈ స్టూడెంట్ టోటల్ కౌంట్ ఏ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తుంటే అది ఇలా రోల్ నెంబర్ స్టూడెంట్ నెంబర్. సో ఈ కన్స్ట్రక్టర్లో ఏం పంపిస్తుంటే రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ పంపించున్నాం. సో స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ సెట్ అయింది ఈ రెండు స్టేట్మెంట్. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇంక్రీజ్ స్టూడెంట్ కౌంట్. సో చేస్తే ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తుంటే స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ ప్లస్ ప్లస్. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది స్టూడెంట్ డీటెయిల్స్ కూడా క్లాస్ నేమ్. నేను చెప్పాను స్టాటిక్ పెట్టిన వేరియబుల్స్ అనేవి స్టూడెంట్ క్లాస్కైనా రిసోర్స్. సో మనం క్లాస్కి అయిన రిసోర్స్ చేసి క్లాస్ నేమ్ పెట్టిదా యూజ్ చేసుకోవాలి. స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ ప్లస్ ప్లస్. సో ఇది మీకు యూజ్ చేయకుండా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం రాదు, కానీ వచ్చేసి ఒక స్పెసిఫిక్గా మనం చేసే వల్ల క్లాస్ నేమ్ డాట్ రిసోర్స్ స్టాటిక్ రిసోర్స్. అందులో ఏం చేస్తుందంటే ఒక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తాం. స్టాటిక్ మెథడ్ డేని క్రియేట్ చేసింది నెక్స్ట్ చెప్తాం. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ గెట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ రిటర్న్ చేస్తుంది. అదే నెక్స్ట్ స్టూడెంట్ రోల్ నెంబరు స్టూడెంట్ నేమ్ రిటర్న్ చేసేదానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తుంటే సో ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎస్ వన్ కాల్ చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. సో వన్ రాకేష్ క్రియేట్ చేస్తామా. సో ఏమవుతుంది ఇక్కడ పోయింది, ఫస్ట్ రోల్ నెంబర్ వన్ సెట్ అవుతుంది, స్టూడెంట్ నేమ్ రాకేష్ సెట్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ పోయి స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ ప్లస్ ప్లస్. సో ఫస్ట్ ఇనీషియల్గా 0 ఉంటుంది, ఈ మెథడ్ కాల్ ఈ స్టేట్మెంట్ కాల్ అయినా స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేసి 1 అవుతుంది. సో ఇక్కడ పోయింది 1 అయి ఉంది. సో మనం ఏం చేసిన ఎస్ వన్ డాట్ గెట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ చేసిన వల్ల గెట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ వచ్చేసి ఒక స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ని మీరు క్లాస్ నేమ్ పెట్టి కాల్ చేయొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ నేమ్ పెట్టి కూడా కాల్ చేయొచ్చు, కానీ ప్రిఫరబుల్గా క్లాస్ నేమ్ పెట్టిదా ఒక స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయాలి. అది ఇంటికి ఇంకా ఈ వీడియో లేటర్ పార్ట్లో చెప్తాను. సో ఎస్ వన్ డాట్ గెట్ స్టూడెంట్ కౌంట్ ఇప్పుడు రెండు స్టేట్మెంట్కి సేమ్ అవుట్పుట్ ఇస్తుంది, దానివల్ల నేను రెండు టైం సేమ్ అవుట్పుట్ ప్రింట్ చేసేది అనేది రెండు టైం. దేనికి ఆ స్టేట్మెంట్ రాసినంటే ఆబ్జెక్ట్ పెట్టి కాల్ చేసిన క్లాస్ నేమ్ పెట్టి కాల్ చేసిన సేమ్ అవుట్పుట్ వచ్చేదని చూపించేదానికి రెండు చేస్తున్నాను. అదేలాగా ఎస్ టూ చేసి టూ లెనీ పంపిస్తున్నాం, అదేలాగా ప్రింట్ చేస్తున్నాం. అండ్ దెన్ టోటల్ స్టూడెంట్స్ ప్రెసెంట్ యూనివర్సిటీ ఫస్ట్ రన్ చేస్తున్నాం, ఏ అవుట్పుట్ చూసినా అవుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో టోటల్ స్టూడెంట్ కౌంట్ 1, టోటల్ స్టూడెంట్ కౌంట్ 1, టోటల్ స్టూడెంట్ కౌంట్ 2, టోటల్ స్టూడెంట్ కౌంట్ 2, టోటల్ స్టూడెంట్స్ ప్రెసెంట్ ఇన్ ది క్లాస్ 2. సో అది ఏం కన్వే చేస్తుందంటే సో ఫస్ట్ మీరు ఇక్కడ చేస్తాడు స్టూడెంట్ కౌంట్ వచ్చేసి 1 అవుతుంది, ఇక్కడ పోతున్నాడు అప్పుడు 2 అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి రెండుమే ఇండిపెండెంట్. సో ఈ ఎస్ వన్ ఆబ్జెక్ట్ ఏం జరిగినా ఎస్ టూ ఆబ్జెక్ట్ తెలియకూడదు, కానీ స్టూడెంట్ ఈ స్టూడెంట్ టోటల్ కౌంట్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్ వల్ల ఈ రెండు ఆబ్జెక్ట్కి కామన్ రిసోర్స్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ మోడిఫై చేస్తే సెకండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి 1 మార్చింది, సెకండ్ ఆబ్జెక్ట్ 1 నుంచి 2 మార్చింది. సో ఇప్పుడు ఏం కన్వే చేస్తుందంటే స్టాటిక్ వేరియబుల్స్ వేసి ఆబ్జెక్ట్కి
కామన్ రిసోర్స్. ఇప్పుడు మీరు ఏదే ఒక సెస్ట్రీ క్రియేట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే 2 to 3 అవుతుంది. సో అది వచ్చేసి ఒక కామన్ రిసోర్స్, అన్ని ఆబ్జెక్ట్లు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్ ప్రెసెంట్ ఇన్ ఇక్కడ టోటల్ స్టూడెంట్ ప్రెసెంట్ ఇన్ క్లాస్, ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్ ఒక క్లాస్ నేమ్ పెట్టి ఆ స్టాటిక్ మెథడ్ కాల్ చేస్తున్నాం. సో ఏం చేస్తుంది, టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి కౌంట్. సో ఈ స్టూడెంట్ టోటల్ కౌంట్ వచ్చేసి ఒక స్టాటిక్ వేరియబుల్ ఉన్నా మీ స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ ఈ స్టాటిక్ మెథడ్ని కాల్ చేయొచ్చు. అదే మీరు ఆర్డినరీ మెథడ్ని కాల్ చేయకూడదు, స్టాటిక్ మెథడ్ మటు ఉన్న క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్స్ కాల్ చేయవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక రాసుకున్నాం, అది ఏంటని చూసుకున్నాం. సో స్టాటిక్ మోడిఫైడ్ చూస్తూ డిక్లేర్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఆ క్లాస్లో రిసోర్స్. ఆల్రెడీ చెప్పాను ఈ స్టూడెంట్ టోటల్ కౌంట్ అని చెప్పాను కదా, ఇది స్టాటిక్గా పెట్టిన వల్ల ఇది క్లాస్ లెవెల్ రిసోర్స్, ఆబ్జెక్ట్ లెవెల్ రిసోర్స్ కాదు, క్యాన్ బి యూస్ వితౌట్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి సపోజ్ ఇది పబ్లిక్గా ఉండుంటే ఏం చేస్తుంటామంటే స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ స్టూడెంట్ టోటల్ కౌంట్ ఈక్వల్ టు 1 అని మన అవుట్ సైడ్ దిస్ క్లాస్ కదా మనం చేయొచ్చు. సో అదా సెకండ్ పాయింట్, కూడా మీ క్యాన్ బి యూస్ వితౌట్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్సెస్, యూస్ వెన్ సంథింగ్ నీడ్ టు బి షేర్డ్ అక్రాస్ సబ్జెక్ట్. అది ఇలా చెప్పుకోవాలి, ఇప్పుడు ఒక క్లాస్లో బోర్డు ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని స్టూడెంట్స్మే షేర్ చేయాలి, అది చేసి ఒక కామన్ రిసోర్స్. ఆమర్ టైం అంటే మనం చేసి స్టాటిక్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్ ఏంటంటే క్లాస్ లెవెల్ వేరియబుల్ చెప్పేస్తాను ఆల్రెడీ, లిమిటెడ్ టు సింగిల్ కాపీ పర్ జేవియం. ఇదేంటంటే టెక్నికల్గా మీరు ఇక్కడ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, S1 S2. సో S1 S2 లోపల స్టూడెంట్ టోటల్ కౌంట్ ఉంటుంది అనుకుంటారు, కానీ అది అర్థం కాదు. సో ఒక క్లాస్కి ఒక స్టాటిక్ వేరియబుల్ దా ఉంటుంది. సో అదాన్ ఈ చెప్తుంది లిమిటెడ్ టు సింగిల్ కాపీ పర్ జేవియం. జేవియం మీ జావా విర్చువల్ మిషన్, ఒక జావా మిషన్ విర్చువల్ మిషన్కి ఒక స్టాటిక్ వేరియబుల్, ఒక స్టాటిక్ వేరియబుల్లో వాల్యూలో ఉంటుంది. ఆల్ ఆబ్జెక్ట్స్ యాడ్ దిస్ డేటా, అది ఆల్రెడీ తెలుస్తుంది. ఇనిషియలైజ్ విన్ కంటైనింగ్ క్లాసెస్ ఫస్ట్ లోడ్. ఇది ఎప్పుడు ఇనిషియలైజ్ అవుద్దంటే ఎప్పుడంతా ఈ క్లాస్ లోడ్ అవుతుందో, ఫస్ట్ లోడ్ అవుతుందో అప్పుడంతా డీఫాల్ట్ వాల్యూస్ అసైన్ అయిపోతుంది స్టాటిక్ వేరియబుల్స్ అంతా. సో ఈ మన కేసులో పొందితే స్టూడెంట్ 1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు ఈ స్టాటిక్ వేరియబుల్ ఇనిషియలైజ్ అయిపోతుంది. స్టాటిక్ మెథడ్స్ కెనాట్ యాక్సెస్ నాన్ స్టాటిక్ మెంబర్స్. సో ఇప్పుడు వచ్చేసి స్టాటిక్ మెథడా, నేను దానికి ఏం చెప్పంటే ప్రీవియస్ ఒక ఫ్యూ మినిట్స్ ముందు ఏం చెప్పంటే స్టాటిక్ మెథడ్ దేనికి యూస్ అవుతుందని చెప్తుందని చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ దిస్ డాట్ రోల్ నంబర్ ఈక్వల్ టు 0 అని పడుతుంది. ఏం ఎలా చూపిస్తుంటే నాన్ స్టాటిక్ వేరియబుల్ దిస్ కెనాట్ బి రెఫరెన్స్ ఫ్రమ్ అ స్టాటిక్ కంటెక్స్ట్. సో ఏంటంటే స్టాటిక్ మెథడ్ లోపల నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని యూస్ చేయమలేదు, అదిదాన్ని ఇది కెనాట్ యాక్సెస్ నాన్ స్టాటిక్ మెంబర్స్, అవాయిడ్ యూస్. ఇది ఎందుకు యాక్సెస్ చేయమలేదు నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో అవాయిడ్ యూసింగ్ ఎన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వైల్ కాలింగ్ స్టాటిక్ మెథడ్స్. సో ఇది ఏం చెప్తుందంటే ఇలా చెప్పాం కదా, ఆబ్జెక్ట్ పెట్టి కూడా స్టాటిక్ మెథడ్ కాల్ చేయొచ్చు, క్లాస్ పెట్టి కూడా స్టాటిక్ మెథడ్ కాల్ చేయొచ్చు, కానీ ఆబ్జెక్ట్ పెట్టి కాల్ చేసే వచ్చేసి ప్రిఫరబుల్ కాదు, అదిదా ఆ మెథడ్ చెప్తుంది. సో ఎప్పుడు మీ క్లాస్ నేమ్ పెట్టిదా ఆ స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.